ఎన్ని రకాల కఠిన శిక్షలు చట్టాలు అమలు చేస్తున్నా అమ్మాయిలపై అఘాయిత్యాలు మాత్రం జరుగుతూనే ఉన్నాయి. ప్రేమ పేరుతో కొంతమంది కిరాతకులు అమాయకులైన యువతులను నమ్మించి మోసం చేస్తున్న ఘటనలే కాకుండా ప్రేమించని అమ్మాయిలను హతమారుస్తున్న ఘటనలు సైతం ఎక్కడో ఒక చోట జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఓ కిరాతకుడు ఒక యువతిని ప్రేమించాలని వేధించాడు. ఆమె నిరాకరించడంతో పెట్రోల్ పోసి నిప్పంటించాడు. యువతికి స్నేహితులుగా ఉందామని నమ్మించాడు. ఆమె సరే అనటంతో మరింత అవకాశంగా తీసుకున్నాడు. కొన్నాళ్ళు ఫ్రెండ్స్గా ఉన్న అతను తనను ప్రేమించాలని వేధించడం మొదలుపెట్టాడు. యువతి ఒప్పుకోకపోవడంతో దారుణానికి ఒడిగట్టాడు. ప్రేమించలేను, తనను వదిలేయమన్న ఆ యువతిపై కక్ష పెంచుకున్నాడు. రాత్రి సమయంలో నిద్రపోతున్న ఆ యువతిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. జార్ఖండ్ రాష్ట్రంలోని దుమ్కా పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువతి నివసిస్తుండేది. ఆ గ్రామంలోనే ఉండే షారుక్ హుస్సేన్ ఆ యువతిని ప్రేమిస్తున్నానని వెంటపడుతూ ఉండేవాడు. తనను ప్రేమించాలని యువతిని వేధించేవాడు. అతని ప్రేమను ఆ యువతి ఒప్పుకోకపోవడంతో షారుక్ ఆమెపై పగ పెంచుకున్నాడు. ఆగస్టు 23వ తేదీన ఆమె నిద్రిస్తున్న సమయంలో పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ ఘటనలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన కుటుంబ సభ్యులు చికిత్స కోసం ఆసుపత్రికి యువతిని తీసుకువెళ్లారు. ఆమెను పరీక్షించిన వైద్యుల పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. ఈ క్రమంలోనే ఆమె వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతూ కన్నుమూసింది. విషయం తెలుసుకునే మృతురాలి బంధువులు కుటుంబ సభ్యులు యువకుడితో ఘర్షణకు దిగారు. దీంతో దుమ్కాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. స్థానిక రాజకీయ నేతలు కూడా ఈ ఘటనపై స్పందించారు. వారు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేశారు. దీంతో పట్టణంలోని మార్కెట్లు మూతపడ్డాయి. వ్యాపారులు స్వచ్ఛందంగా దుకాణాలు మూసేసి నిరసనలో పాల్గొన్నారు. నిందితుడిని అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు షారుక్ను అరెస్ట్ చేశారు. కస్టడీ కోసం అతన్ని పోలీస్ స్టేషన్కు తరలించారు. కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారించి నిందితుడికి ఉరిశిక్ష విధించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. బాధితురాలి కుటుంబానికి ఆర్థిక సాయం చేయాలని డిమాండ్ చేశారు. గతంలో కూడా యువతిని ఎన్నోసార్లు చంపేస్తానని బెదిరించాడని, అన్నంత పని చేశాడని మృతురాలి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు.